హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి నేను సిఆర్టీటీవీ కోర్స్ అనేది అంటే మనకి రిపేర్ సంబంధించి కంప్లీట్ వీడియోస్ అనేది పార్ట్ వైజ్గా అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనకి పార్ట్ వన్, పార్ట్ టూ ఆ విధంగా ఒక్కొక్క పార్ట్లో నేను ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేసి మీకు నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు పక్కాగా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వారినట్లయితే బిగినర్స్ కావచ్చు, ఇప్పుడు మేము పక్కా మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోస్ అనేది. ఓకేనా? నేను పార్ట్ వన్ నుంచి ఆ టాపిక్స్ని బట్టి నేను డిఫరెంట్ పార్ట్స్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే, సో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే చిన్న చిన్న పాయింట్స్ అనేది మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఫస్ట్ మనకి కంప్లీట్ సిఆర్టీటీవీ కిట్ వర్కింగ్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చైనా కిట్ అనేది తీసుకున్నాను. మరి కంపెనీ కిట్ తీసుకుని ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మనకి దీని సర్క్యూట్ అదేవిధంగా మనకి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా సింపుల్గా అయితే ఉండడం జరుగుతుంది. మీరు కంపెనీ కిట్లు తీసుకున్నా మనకి మన ఇచ్చిన ఓల్టేజ్ దగ్గర నుంచి వచ్చే అవుట్పుట్ సౌండ్ వీడియో వరకు కంప్లీట్గా సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది అన్ని కిట్స్లో. బట్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలి బిగినర్స్గా ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో నేను ఈ కిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను దీంట్లో పార్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయండి. పార్ట్స్ అంటే ఏంటి అని అంటే మనకి ప్రైమరీ ఏంటి, సెకండరీ సైడ్ ఏంటి, వర్టికల్ సెక్షన్, హారిజంటల్ సెక్షన్, ఆ విధంగా కంప్లీట్గా అయితే చూపిస్తాను మీకు అది ఏ విధంగా వర్క్ అవుతాయి ఏంటి అనేది చెప్తాను. ఈ వర్కింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్లయితే మనకి టీవీలో వచ్చే ప్రాబ్లమ్ని బట్టి అంటే మనకి డిస్ప్లేలో కావచ్చు, స్పీకర్స్లో కావచ్చు, వచ్చే మనకి సిమ్టమ్ని బట్టి మీరు ఈ సెక్షన్లో ప్రాబ్లం ఉందేమో, ఇక్కడ రిపేర్ చేస్తే సెట్ అవుతుందేమో అన్న ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మీకు సింపుల్గా. ఓకేనా? సో నేను దానికోసం అయితే ముందుగా వర్కింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి మీరు. సో ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మనం 220 వోల్ట్ ఇన్పుట్ అనేది ఇస్తాం ఏసీ. ఓకేనా? మనకి ఇక్కడ ఒక పిఎఫ్, అదేవిధంగా ఇక్కడ లైన్ ఫిల్టర్ కాయిల్, మనం వీటి నేమ్స్ అనేది చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పిఎఫ్, ఇక్కడ ఒక లైన్ ఫిల్టర్ కాయిల్, మనకి ఇక్కడ ఒక ఎన్టీసీ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఇక్కడ డికాజింగ్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఓకే, మనకి డికాజింగ్ కాయిల్ అనేది కనెక్ట్ చేస్తాం. డికాజింగ్ కాయిల్ అంటే ఏంటి అంటే మనకి ఫిక్స్డ్ ట్యూబ్కి రౌండ్గా ఉంటుంది కదా ఒక వైర్ టైప్లో, సో దాన్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాం కలర్ ప్యాచెస్ కోసం అయితే వర్క్ అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫ్యూజు, ఇక్కడ 4 డయోడ్స్, ఇక్కడ ఒక మెయిన్ కెపాసిటర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హీట్ సింక్కి సంబంధించి ఇక్కడ ఒక మెయిన్ ట్రాన్సిస్టరు, స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ మనకి చాపర్ను స్విచ్చింగ్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు నేను వీటి వర్కింగ్ అనేది మీకు బోర్డు అనేది బ్యాక్ సైడ్ తిప్పేసి ఏ విధంగా వర్క్ అవుతాయి, దేని వర్కింగ్ ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే నేను క్లారిటీగా చెప్తున్నాను, అబ్జర్వ్ చేస్తుండండి. ఫస్ట్ ఈ ప్లేస్లో మనం 220 వోల్ట్స్ అనేది ఇన్పుట్ అనేది ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫ్యూజ్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది మనకు డైరెక్ట్గా ట్రాకే ఉండడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి లైన్ ఫిల్టర్ కాయిల్. ఓకేనా? సో మనకి కంప్లీట్గా ఏమవుతుంది, మనం ఇచ్చిన ఏసీ వోల్టేజ్ అనేది డయోడ్స్కి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు 4 డయోడ్స్. ఓకేనా? ఈ 4 డయోడ్స్కి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి ఇది ఇది పాజిటివ్ సైన్ ఇక్కడ డయోడ్స్కి, ఈ రెండు. ఓకేనా? ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మెయిన్ ఫిల్టర్కి ప్లస్కి అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మైనస్, ఇది ఈ రెండు. ఓకేనా? ఇది మనకి డైరెక్ట్గా నెగిటివ్ అయితే అవుతుంది. అంటే మనం ఇక్కడ ఇచ్చే 220 వోల్ట్స్ అనేది మనకి ఇక్కడ పిఎఫ్, అదేవిధంగా లైన్ ఫిల్టర్ కాయల్ సహాయంతో డైరెక్ట్గా డయోడ్స్కి అయితే ఇన్ అవుతుంది. డయోడ్స్ దగ్గర నుంచి మెయిన్ ఫిల్టర్కి వెళ్తుంది. ఇక్కడ మనకి ఫుల్ కన్వర్టెడ్ ఇన్ టు డీసీ, అంటే మనకి ప్యూర్ డీసీలోకి అయితే కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే చాపర్కి అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చాపరు. దీనికన్నా ముందు మనకు ఒక ట్రాన్సిస్టర్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్కి అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చిన వోల్టేజ్ అనేది ఈ పాయింట్లో అయితే వస్తుంది. మనకి ఇది ట్రాన్సిస్టర్కి బేస్ కలెక్టర్ ఏమిటర్ అంటాం కదా, సో దీన్ని కలెక్టర్ అనుకుంటే మనకి ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 300 వోల్ట్స్ అయితే వస్తుంది. 320, 310 ఆ విధంగా వస్తుంది. మనకి 220 అనేది డీసీలో కన్వర్ట్ అయిన తర్వాత ఫిల్టర్ దగ్గర వచ్చే వోల్టేజ్ అది. ఓకే, ఇక్కడ నుంచి మనకి చాపర్ పిన్కి అయితే కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి చాపరు చూస్తున్నారు కదా. అయితే మనకి ఇది ఏ విధంగా వర్క్ అయ్యి సెకండరీ సైడ్ వోల్టేజ్ అనేది వచ్చేసి కిట్ అంతా వర్క్ అవుతుందని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ వర్క్ అవుతున్న ప్రిన్సిపల్ అయితే అర్థమైంది కదా. మనకి 220 అనేది డీసీలో కన్వర్ట్ అవుతుంది ట్రాన్సిస్టర్ ద్వారా, ఇక్కడికి అయితే చాపర్కి అయితే వస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి
ఈ ప్లేస్లో చైనాకి ఇట్లీ ఇక్కడ ట్రాన్సిస్టర్ చూస్తున్నారు. ఈ ప్లేస్లో మనకి ఎస్టీఆర్ ఉన్నా, మోస్ఫెట్ ఉన్నా, ఏదున్నా సరే వాటి వర్కింగ్ అనేది సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉండడం ఇవ్వచ్చు, ఎస్టీఆర్ కావచ్చు, మోస్ఫెట్ కావచ్చు, ఏదైనా సరే మనకి చాపర్కి అయితే స్విచ్చింగ్ అనేది అవుతుంది. ఆ తర్వాత మనకి సెకండరీ సైడ్, మరి ప్రైమరీ సెకండరీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మీరు ఒక మార్క్ చూడొచ్చు, చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాక్ కలర్ మార్క్ అనేది. మనకి ఇది కంపెనీ కిట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, కలర్ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మనకి ప్రైమరీకి సెకండరీకి విధంగా మార్క్ అయితే ఉంటుంది డివైడ్ చేసుకోవడానికి. మనకి దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే హాట్ సైడ్ అంటాం, ఈ సెకండరీ సైడ్ వచ్చేసి కోల్డ్ సైడ్ అంటాం. ఓకేనా, మనం మీటర్తో వోల్టేజ్ అనేది చెక్ చేసినప్పుడు కూడా ప్రైమరీ సైడ్ గ్రౌండ్ అనేది వేరే ఉంటుంది. ఇది మనకి ప్రైమరీ సైడ్ వచ్చేసి గ్రౌండ్, నెక్స్ట్ సెకండరీ సైడ్ గ్రౌండ్ అనేది వేరుగా ఉంటుంది. మనకి ఇక్కడ పెద్ద ట్రాక్ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి సెకండరీ సైడ్ వచ్చేసి గ్రౌండ్ అవుతుంది. సో ఈ గ్రౌండ్స్ గురించి నేను వోల్టేజ్ అనేది చెక్ చేసినప్పుడు, అంటే మనకి రాబోయే పార్ట్స్లో కూడా నేను ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మల్టీమీటర్ ద్వారా మీకు ప్రాక్టికల్గా గ్రౌండ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, మనం మల్టీమీటర్లో చెక్ చేసుకోవాలి వోల్టేజెస్, అదేవిధంగా షార్టింగ్ అనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మీకు ఒక ఐడియా రావడం కోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ సెకండరీ సైడ్ మనకి ఇక్కడ ఇచ్చిన మనం 300 వోల్ట్స్ అనేది సెకండరీ సైడ్ అనేది డివైడ్ అవుతుంది. ఏ విధంగా అంటే స్టెప్ డౌన్ అవుతుంది, అయ్యి మనకి ఏ కిట్ తీసుకున్న 4 పార్ట్స్గా అయితే మనకి అది డివైడ్ అవుతుంది. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆ వోల్టేజెస్ అనేది ఎక్కడికెక్కడికి వెళ్తాయి అది మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే, ఫస్ట్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ డయోడ్, ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 110 వోల్ట్స్ ఉంటుంది. మనకి కంపెనీ కిట్లు వీడియోకాన్ కావచ్చు, సామ్సంగ్ అని తీసుకుంటే 120 కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. ఓకేనా, ఈ 110 వోల్ట్స్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ ఈహెచ్సీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈహెచ్సీ ట్రాన్స్ఫార్మర్కి అయితే ఇన్పుట్ అవుతుంది. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదంతా మనకి హారిజంటల్ సెక్షన్ కిందకి అయితే వస్తుంది. ఓకే, ఇక్కడికైతే ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ డయోడ్ ఉంటుంది కదా, దీని నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 25 వోల్ట్స్ అనేది వస్తుంది డీసీలో. ఇది ఏం చేస్తుంది అని అంటే వర్టికల్ సెక్షన్ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వర్టికల్ ఐసీ ఫ్రెండ్స్, ఇదంతా వర్టికల్ సెక్షన్. ఇక్కడ నుంచి మనకి వర్టికల్ అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ యోక్ అయితే వస్తుంది, హారిజంటల్ అవుట్పుట్, అదేవిధంగా వర్టికల్ అవుట్పుట్ అనేది ఇక్కడ మీరు యోక్ కనెక్ట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా వీటికైతే కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈ రెండు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ డే ఎవరు చూస్తున్నారు కదా మీరు, మనకి ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది. ఇదేమవుతుంది అని అంటే మనకి ఇక్కడ నుంచి, సో ఇక్కడ మీరు ట్రాక్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండు రెగ్యులేటర్లు అయితే ఉండడం జరుగుతుంది, ట్రాన్సిస్టర్ టైప్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి వీటి నుంచి ఇక్కడ మెయిన్ ఐసీ చూస్తున్నారు కదా, మెయిన్ ఐసీకి కావాల్సిన వోల్టేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ థర్డ్ డయోడ్ దగ్గర నుంచి కంప్లీట్ ఇక్కడ రెగ్యులేషన్ సెక్షన్ కావచ్చు, ఇక్కడ ఐసీ సెక్షన్ కావచ్చు, ఇదంతా అయితే వర్క్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్త్ డయోడ్, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ ఫోర్త్ చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఆడియో ఐసీకి అయితే రావడం జరిగింది. మనకి ఇదేంటి అని అంటే ఆడియో సర్క్యూట్. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, మనం ఏవి దగ్గర పిన్స్ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఐసీ దగ్గర నుంచి వాల్యూమ్ కంట్రోల్, మనం రిమోట్లో కంట్రోల్ చేస్తాం కదా, అక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇన్పుట్ సిగ్నల్ అయితే వస్తుంది ఐసీకి. ఆ విధంగా మనకి స్పీకర్స్లో ఆడియో అనేది అవుట్పుట్ అవుతుంది. అంటే మనకి సెకండరీ సైడ్ వచ్చే వోల్టేజ్ అనేది ఇంపార్టెంట్లీ 4 టైప్స్ అయితే డివైడ్ అయిపోయి మనకి బోర్డు అంతా వర్క్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా మనకి ఈ సెక్షను, ఈ సెక్షన్, ఇది ఇది, అంటే హారిజంటల్, వర్టికల్, ఆడియో సెక్షన్, మెయిన్ ఐసీ కంప్లీట్గా ఈ విధంగా అయితే మనకి వర్కింగ్ అనేది ఉంటుంది సిఆర్టీ టీవీ అనేది. అంటే ఈ కిట్ అనే కాదు, చైనా కిట్ అనే కాదు, మీరు కంపెనీ కిట్ తీసుకున్నా, ఒనిడా, ఎల్జీ, సోనీ, ఏది తీసుకున్నా సరే ఇదే విధంగా ఉంటుంది వర్కింగ్ ప్రాసెస్ అనేది. అయితే కొన్నిటికి ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి బేస్ బోర్డు ఉంటుంది కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం దీన్ని బేస్ బోర్డు అని చెప్పేసి అంటాం. మనకి ఇదేంటి అని అంటే టీవీకి పిక్చర్ ట్యూబ్ ఉంటుంది కదా, దానికైతే కనెక్ట్ చేస్తాం. మనకి టీవీ అనేది స్టాండ్ బైలో ఉన్నప్పుడు స్విచ్చింగ్ వోల్టేజ్ అనేది రాదు. ఓకేనా, స్విచ్చింగ్ వోల్టేజ్ అంటే ఏంటి అని అంటే మనకి మనం ఇచ్చిన 110 వోల్ట్ అనేది మనకి 180 వోల్ట్స్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది, అది మనకి బేస్ బోర్డు దగ్గరికి అయితే వస్తుంది. ఓకేనా, ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్ సహాయంతో అయితే వస్తుంది. ఈ మిగతా వైర్లు ఏంటి అని అంటే మనకి ఆర్జీబీ సిగ్నల్స్, ఒకటి గ్రౌండ్, అదేవిధంగా ఇంకొకటి 8 వోల్ట్ సిగ్నల్. సో ఇవన్నీ మనకి మెయిన్ బోర్డు దగ్గర నుంచి బేస్ బోర్డుకి అయితే వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మనకి కంప్లీట్ సిఆర్టీ టీవీ కిట్ అనేది వర్క్ అవుతుంది. దీని ద్వారా మనకి పిక్చర్ ట్యూబ్లో వీడియో అనేది వస్తుంది. ఈ బోర్డు అనేది మనం పిక్చర్ ట్యూబ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 180 వోల్ట్స్ అనేది ఈహెచ్సీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అయితే వస్తుంది. అయితే మనకి కొన్ని సర్క్యూట్స్లో నేను ఇంతకుముందు రిపేర్ చేసిన దాంట్లో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనకి ఒక 2 కిట్లు చేయడం జరిగింది. నేను వాటిలో ఏంటి అని అంటే డైరెక్ట్గా చాపర్ దగ్గర నుంచే మనకి 180 వోల్ట్ స్విచ్చింగ్ వోల్ట్ అనేది ఉంటుంది. కొన్నిటికి ఎక్కువ శాతం అయితే ఈహెచ్సీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఇప్పుడు వర్కింగ్ అయ్యే అన్నిటికీ అయితే ఈహెచ్సీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అయితే మనకి స్విచ్చింగ్ అనేది అవుతుంది. స్టాండ్ బైలో ఉన్నప్పుడు అయితే రాదు, స్టాండ్ బై అనేది రిలీజ్ చేసిన తర్వాత, అంటే మనకి చైనా కిట్లని డైరెక్ట్గా ఆన్ అవుతాయి. మనకి కొన్ని వీడియోకాన్ కావచ్చు, ఒనిడా కావచ్చు, ఏమవుతుందంటే మనకి స్విచ్ చేసిన తర్వాత రెడ్ లైట్ అయితే వస్తుంది, మళ్ళీ
రిమోట్లో పవర్ బటన్ నొక్కినప్పుడు, లేకపోతే మనకి ఇక్కడ ఫ్రంట్ బటన్స్ వస్తాయి కదా ఆ కిట్కి, అక్కడ బటన్ నొక్కినప్పుడు మాత్రం ఆన్ అవుతుంది. అటువంటి కేసెస్లో మాత్రమే మనకి ఇక్కడ ఫిలమెంట్ వోల్టేజ్, అదేవిధంగా దాంతో పాటు 180 వోల్ట్స్ అనేది స్విచ్చింగ్ అయ్యి ఈ బేస్ బోర్డుకి వచ్చేసి పిక్చర్ ట్యూబ్ అనేది ఆన్ అయ్యి మనకి టీవీ అనేది ఫుల్ వర్కింగ్ కండిషన్లోకి అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా సిఆర్టీ టీవీ కిట్ అనేది ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. సో నేను ఇంకా నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి పవర్ సప్లై కావచ్చు, హారిజంటల్ వర్టికల్ కంప్లీట్ ఐసీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ 1 by 1 వీడియోస్లో. ఓకేనా? సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.